नमस्कार टीवी 7 न्यूज़ की स्वागत నేను జయ ముందు వార్తలను ముఖ్యాంశాలు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వార్డ్ పరిశుద్ధ పర్యావరణ కార్యదర్శులు ధర్నా తమపై జీపీఎస్ విధానం అమలు చేయాలనే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డి మొండి వైఖరితో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు పేదోడి సొంత ఇంటికల సాకారమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం వైఎస్ఆర్ జగనన్న కాలనీ సంకుస్థాపన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు కోవిడ్-19 అత్యవసర చికిత్స వార్డును ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ విజయ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై చిన్న పిల్లల కోవిడ్-19 వార్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న డాక్టర్ విజయ శేఖర్ను అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జ దొరబాబు పెదపాటి రమేష్ను ఎమ్మెల్యే దొరబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కె శ్రీనివాస్ టౌన్ ఎస్ఐ శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు కొట్టెటి రాజేష్ జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పెన్నుం దొరబాబు గారి చేతుల మీదుగా మరి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు సంబంధించి కోవిడ్ బెడ్స్ 10 బెడ్స్ ప్రారంభించడం జరిగింది 5 బెడ్స్ సంవత్సరం పైబడిన పిల్లలకు 5 బెడ్స్ ఏమో సంవత్సరం లోపు పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వచ్చే 3వ వేవ్ దృష్ట్యా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మరి కోవిడ్ బారిన పడకుండా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో చూసినప్పుడు పెద్దల కొరకు ఐసీయూ ఏర్పాటు చేశారు ఇప్పుడు చిన్నపిల్లల కొరకు మరి ఈ యొక్క ఐసీయూ పిల్లల ఐసీయూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పిఠాపురం ప్రభుత్వం తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి గతంలో కోవిడ్కి సంబంధించి బెడ్లు అలాగే ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేషన్ ఏదైతే కరోనా నివారణ పడకుండా బారిన పడిన వారికి ఇక్కడ బెడ్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఇచ్చాం దాంట్లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలా వరకు చాలామంది దీన్ని వాడుకుని ఉపయోగించుకోవడం అలాగే రేపొద్దుట 3వ వేవ్ వస్తుందనేసి పెద్దలు WHO కానీ ఇంకో ఇంకా కేంద్ర ప్రభుత్వాలు కానీ హెచ్చరిక చేస్తున్న సందర్భంలో చిన్నపిల్లలకి ఎక్కువగా సోకే అవకాశం ఉందని చెప్పడంతో మన హాస్పిటల్లో పిఠాపురంలో 5 సంవత్సరం లోపు పిల్లవాళ్ళకి 5 బెడ్స్ అలాగే 5 సంవత్సరాలలోపు 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఈ ఇంకొక 5 బెడ్స్ని నీంటర్ అనే వార్మ్ అనే దాని ద్వారా వారికి చిన్నపిల్లలకి ఎవరైనా బరువు తక్కువతో పుట్టి అటువంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా ఈ రోజున మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎవరికైనా చిన్నపిల్లలకి ఏమైనా కరోనా బారిన పడితే వారికి అందరికీ కూడా మంది చర్యగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా కరోనా బారిన పడకుండా ఉండాలి ఒకవేళ అటువంటి పరిస్థితులే వస్తే కనుక మన హాస్పిటల్లో ముందే డాక్టర్స్ అందరూ పర్యవేక్షణలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం పేదోడి సొంత ఇంటి కల సహకారమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల్లోని పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో జగనన్న కాలనీకి 229 మంది లబ్ధిదారులకు నివేసిన స్థల పట్టాలు అందజేసి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బండారు రమ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులంతా త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ మాధవరావు, హౌసింగ్ డిఈ నాగమణి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, హౌసింగ్ ఏఈ వెంకట రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అకౌంట్లోకి ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రభుత్వం వారు సరఫరా అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది. గతంలో ఇన్సూరెన్స్ రావాలంటే ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు కట్టవలసి వచ్చేది. ఇప్పుడు ఎవరు కూడా ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి కట్టట్లేదు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మనకి మేలు చేస్తారని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మమ్మల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. అంతేకాకుండా మరి నాకైతే మీ గ్రామం నుంచి రికార్డు స్థాయిలో మెజార్టీని కూడా మీ గ్రామం నుంచి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వరుస పెట్టి చెప్పమన్నా కూడా ఒక ఎమ్మెల్యేగా నేనే చెప్పలేను. ఒకటారింగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున 229 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో గృహ నిర్మాణానికి కూడా కొంతమంది ముందుకు రావడంతో ఈవేళ దానికి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్రంలో 30 లక్షల పైచీలకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చామో వారందరూ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి 180,000 ప్రభుత్వం నుంచి వివిధ దశల్లో సహాయం ఉంటుంది. అంతేకాకుండా డ్వాక్రా లో మెంబర్షిప్ కానీ ఉండుంటే వారికి పాలో వడ్డీకి 50,000 వరకు కూడా రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంటి నిర్మాణానికి కూడా ఈ రకంగా సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజల యొక్క ఆశీస్సులు ఏళ్లవేళ్లా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసినా రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరికి నిదర్శనమని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 80 లక్షల మందికి కోవిడ్ ముప్పు ఉందని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఎగ్జామ్స్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రికి, గవర్నర్ కి తెలుగుదేశం పార్టీ తరఫున లేఖ రాయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని పార్టీ గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం గత 2-3 నెలలు బట్టి చూస్తూ ఉన్నాం. ఇదిగో ఎగ్జామినేషన్స్ అదిగో ఎగ్జామినేషన్స్ అని చెప్పటం, మరి
టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలాఖరు లోపులో ఎగ్జామినేషన్స్ అయిపోవటం ఆనవాయితీ. కానీ ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ లేదు, జూన్ కూడా అయిపోయినట్టే. జూలైలో పెడతానంటున్నారు, జూలైలో పెట్టి మళ్ళీ రిజల్ట్స్ వచ్చి అకాడమిక్ ఇయర్కి మళ్ళీ ఎంట్రీకి మళ్ళీ దానికి కూడా ఇబ్బంది. మరి ముఖ్యంగా భారతదేశ ప్రధాని సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసేయడం అన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా మేల్కోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు అందరూ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో 21 రాష్ట్రాల్లో ఈ ఎగ్జామినేషన్స్ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ క్యాన్సిల్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో 5 రాష్ట్రాల వాళ్ళు ఎన్నిక మన ఎగ్జామినేషన్స్ పెడతానంటే సమ్ పర్సన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అందరూ 3 రాష్ట్రాలు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత 3 రాష్ట్రాలు మేము ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేస్తామని వాళ్ళకి వ్రాతపూర్వకంగా సుప్రీంకోర్టు ఇవ్వటం, అలాగే మిగతా 2 రాష్ట్రాలు బహుశా ఒకటి కేరళ ఒకటి ఆంధ్రప్రదేశ్ మేము పెడతాం, మేము అక్రిడిట్ పెట్టి ఏ విధంగా మేము జూలైలో పెడతాం, మీకు డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తానని చెప్పటం చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే 21 రాష్ట్రాలు ఇప్పుడు క్యాన్సిల్ చేయడంలో అందరూ కూడా మేము బాధపడతా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో ప్రభుత్వం అర్థం అవ్వట్లేదు. కేవలం ప్రతిపక్షాలు చెప్పేయను, ప్రజా సంఘాలు కానీ కొంతమంది కొన్ని సంఘాలు కానీ విద్యావేత్తలు కానీ చెప్తున్నారని ఒక సాకుతోటి మొండి వైఖరి వహించారేమో తప్ప ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు చెప్పినట్టుగా ప్రజల యొక్క మనోభావాల ప్రకారంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆ యొక్క మంత్రులు కానీ ఆలోచించవలసిన బాధ్యత ఉంది. సరిచుంటే 16,000 రోజుకు 16,000 వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్టాఫ్ అలాగే 20 15 రోజులలో 5-7 సార్లు ఎగ్జామినేషన్ జరిగితే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి పిల్లలంటే ప్రాణంతో ఉండాలి, మా పిల్లలు మాకు రక్షణ ఉండాలని చెప్పి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ప్రతి కుటుంబ సభ్యులకి ఉంటుంది. ఇంతకుముందు కూడా మరి అనేక రకాల 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ ఒక మాట ఎగ్జామినేషన్స్ వెళ్లిన తర్వాత ఏదైనా 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఉంటే మళ్లీ దాన్ని కట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు 10th క్లాస్ అయితే మరి 20 మార్క్స్ గత ప్రభుత్వాల్లో మొన్నటి వరకు కూడా 20% మార్కులు మన స్కూల్స్ హెడ్మాస్టర్స్ కి ఆ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కి ఉండి 20 మార్కులు కూడా వేసేవారు. అందులో కూడా కంపార్ట్మెంట్లు ప్యాస్ ఉండేది, 20 మార్కులు వాళ్ళు వేస్తూ 80 మార్కులు పేపర్ చేస్తూ ఒక 20 సబ్జెక్టులు ఉంటే మళ్ళీ పరిష్కరించడానికి పెట్టేవారు. ఏజెంటే అప్పుడున్న ముఖ్యమంత్రులు అప్పుడున్న ప్రజల యొక్క ఆలోచన మేరకు ప్రతి వారు కూడా ఈ 10th క్లాసు ఈ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బయటకు వెళ్ళాలి అన్న సదుద్దేశం. మరి ఆ ఉద్దేశంతో ఉన్న గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసి సుమారు 90-93% 91% 10th క్లాసు అలాగే 70-80% ఇంటర్మీడియట్ కూడా పాస్ అవుతూ ఉన్నారు. మీరు ఆలోచించి దలా ఓన్లీ ఈ 20% ఇంటర్మీడియట్లోని 10% 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లోనే తప్ప మీరు ఇవాళ పాస్ చేసినప్పుడు నష్టం లేదు. అందులో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ ఈ మార్కులు కానీ గ్రేడింగ్ కానీ దేనికి కూడా సంబంధం ఉండదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సులకు కానీ అలాగే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కోర్సుకు కానీ వెటర్నరీ కానీ అగ్రికల్చర్ కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే సంబంధం లేదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎవరో చెప్పారు, ఎవరో అడుగుతున్నారు, క్రెడిట్ వాడకపోతే మీ చెప్పింది మాకు వేదం అన్న సిద్ధాంతాన్ని మానుకుని ప్రజల కుటుంబాలకి విద్యార్థుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా కోరుకుంటాం. కరోనా కారణంగా ఇటీవల కాలంలో మరణించిన కాపు సోదరులకు కాపు సద్భావన సంఘం నాయకులు నివాళులర్పించారు.
కాకినాడ రూరల్ రమణయ్యపేటలో బుధవారం కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన కరోనా సమయంలో అకాల మరణం చెందిన కాపు నాయకులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు యేసుదాసు మాట్లాడుతూ ఈ 2 నెలల కాలంలో మృతి చెందిన కాపు నాయకులకు, కాపు సోదర సోదరిమణులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన కాపు సద్భావన సంఘం సభ్యులు రంకిరెడ్డి దుర్గారావు, పిల్ల వెంకటేశ్వరరావు, మాజీ డిసిసిబి చైర్మన్ సిరంగు కుకుటేశ్వరరావు, కోనసీమ ఐ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్ర నాగబాబు, డాక్టర్ అడబాల రెడ్డి నాయుడు, యాళ్ల నారాయణమూర్తి వంటి తదితర ప్రముఖులను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సంతాప సభలో బసవ ప్రభాకర్ రావు, అడప ప్రకాష్ నాయుడు, దామశెట్టి శ్రీనివాస్, కొప్పిరెడ్డి శ్రీను, బి నిరంజన్ నాయుడు, సలాది సత్యనారాయణ, కాట్నం రత్నాలు తదితరులు పాల్గొన్నారు. పేర్లన్నీ రాసుకుని అలా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కరోనా వచ్చిన తర్వాత సెకండ్ వేవ్లో కాపు నాయకులు తెలుసున్నవాళ్ళు తెలియనివాళ్ళు చాలామంది చచ్చిపోయారు. అందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలు మనోధైర్యంతో ఉండాలని పెద్దలు ప్రభాకర్ గారు మేము అందరం కూర్చుని చాలా సంతాపం పెట్టడం జరిగింది. లేట్ అయింది, క్షమించాలి. ఎందుకంటే మేము కూడా వచ్చి పరిస్థితులు లేవు కరోనా గురించి అని చెప్పి ఈరోజు కళ్యాణ మండపం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల వినాయక కేఫ్ కూర్చోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు పిల్ల వెంకటేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం సెక్రటరీ గారు రంకిరెడ్డి దుర్గారావు గారు, డాక్టర్ అడబాల రెడ్డి నాయుడు గారు, యాళ్ళ నాందమూర్తి గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఇంటి సత్యనారాయణ గారు, అలాగే అమలాపురం పేరు ఎర్ర నాగబాబు గారు, రాయపరెడ్డి ఎర్రి నాయుడు గారు, ఇలాగా పెద్ద అయిన తూర్పుగోదావరి జిల్లా పిసిసి చైర్మన్గా ఎన్నో పదవులు చేసి చిరంగి కుక్కటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలు చాలామంది చనిపోయారు వారందరికీ కూడా నల్లం సుబ్బారావు గారు, ఇంకా చాలామంది చనిపోయారు అందరికీ కూడా సంతాప సభ ఈరోజు జరపడం వారి ఆత్మశాంతి కలగాలని, ఇప్పటికైనా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. చాలా సందర్భాలు చెప్పాం. అదేవిధంగా వారందరికీ ఆత్మశాంతి, వారి కుటుంబాలకి దేవుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని తెలియజేస్తూ, మరి పెద్దలు ఎన్నో సేవలు అందించారు జాతి పట్ల ప్రజలకి అందరికి కూడా, వారు లేని తీరం లోటు సంఘానికి కానీ జాతికి కానీ వారి కుటుంబాలకు కానీ చెప్పే సందర్భంగా వారందరికీ సంతాప సభ తెలియజేస్తూ సంఘ కార్యదర్శిగా పనిచేశారు. వీరిది అమలాపురం కాకినాడలోనే నివాసం రాష్ట్రంలోనే నేను 1999లో ప్రధాన కార్యదర్శిగా ఎదుర్కొన్నప్పుడు అందరి గురించి పూర్తిగా అవగాహన నాకు లేదు. కానీ ఇది వెనుక నేను ఉంటాను కాపు కార్యక్రమాలంటే చెప్పుకున్నది అప్పటి ఇంటి ఇప్పటి వరకు కూడా నాకు తేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాలు జరుపుకుంటారు. కాపులు ఎక్కడ సభలు పెట్టినా కాపు కాపులను బీసీలుగా చేర్చేటప్పుడు ఎన్ని కమిషన్లు వేసినను వెంటనే మీ మిత్రము తప్పక హాజరయ్యేవాడు. కాపులను మరియు కాపు సత్వాన సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక వరభోజన మహోత్సవంలో అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు అండగా నిలిచి నేను పనిచేసి సంఘానికి మంచి పేరు తెచ్చేవాడు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో అనుకోవాల్సిందా అనుకున్న పనులు చేయలేకపోయింది. మీరు ప్రెస్ రోడ్లు ముఖ్య ప్రజలకు మెమరాండం తయారు చేయటం మంచి పనులు ఏ తర్వాత కూడా విద్యార్థులే ఉండదు. నేను లేని చోటు సంఘానికి చేయాలి. సంఘానికి చేరలేదు. అలాగే డాక్టర్ రమారా వెంకటేశ్వర నాయుడు గారు, రంగిరెడ్డి దుర్గారావు గారు,
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వచ్చిన తోట త్రిమూర్తులకు ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రావులపాలెం నుండి ర్యాలీ ప్రారంభమై జొన్నాడ, ఆలమూరు, మండపేట, మాచవరం, పసలపొడి మీదుగా రామచంద్రాపురం సాగింది. బైపాస్ రోడ్ సెంటర్లో నియోజకవర్గం 3 మండలాల నుండి వేలాదిగా అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు సదా రుణపడి ఉంటానని, తనపై పెట్టిన బాధ్యతలు నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందో ఒక నమ్మకంతో ఈ రోజు ఆ బాధ్యతలు మనకు అప్పచెప్పారు కాబట్టి తప్పనిసరిగా 2024లో వైఎస్ఆర్ పార్టీకి మెండపేట నియోజకవర్గాన్ని కానుకగా మనం అందరం ఇవ్వాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా మరి ఉదయం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 2021-22 సంవత్సరానికి గాను ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా చేపట్టినట్లు ప్రిన్సిపల్ బి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం సంఘటన ఆదేశాల మేరకు ఫస్ట్ క్లాస్ కు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టి లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్ చేపట్టామని అన్నారు. ఆన్లైన్ ద్వారా చేపట్టిన ఈ ప్రక్రియకు కేంద్రీయ విద్యాలయ విద్యా కమిటీ సభ్యులు హాజరయ్యారని అన్నారు. Thank you.
గుడ్ మార్నింగ్ సార్ ప్రిన్సిపల్ కేంద్రీయ విద్యాలయ కాకినాడ టుడే వి కంప్లీటెడ్ ద ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ క్లాస్ వన్ అడ్మిషన్స్ అండ్ ఇన్ దిస్ యాజ్ పర్ ద కేంద్రీయ విద్యాలయ సంఘటన షెడ్యూల్ అడ్మిషన్ కమిటీ మెంబర్స్ ది ఆల్ హ్యావ్ మెట్ టుడే అండ్ కంప్లీటెడ్ ద క్లాస్ వన్ అడ్మిషన్ ప్రాసెస్ లాటరీ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ రిలేడ్ ఫ్రమ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఢిల్లీ అండ్ దే హ్యావ్ టేక్ రిలేడ్ దిస్ ప్రాసెస్ అండ్ హియర్ ఆల్ ద పేరెంట్స్ దే హ్యావ్ సీన్ దిస్ ఆన్లైన్ ప్రాసెస్ by WhatsApp, by YouTube, and also by Facebook, and the parents have seen this, and the process was completed, and we will do the admissions as per the process. కాకినాడ నగరంలో వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్న తమపై జీపీఎస్ విధానం అమలు చేయాలని భావించడంపై ఆందోళన చేపట్టారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో వార్డు పారిశుద్ధ్య కార్యదర్శులు తరలివచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమపై పని ఒత్తిడిని తగ్గించాలని, జీపీఎస్ విధానంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం శ్రీను మీడియాతో మాట్లాడుతూ, ఉదయం నుండి నిర్దిష్టమైన సమయ పాలన లేకుండా క్షేత్రస్థాయిలో ఉండే తమకు జీపీఎస్ విధానం అమలు చేస్తామని ప్రకటించడం చాలా దారుణమన్నారు. దీనిపై పని వేళలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఐకే రామ్జీ, సూర్య, రాజు, నాగేంద్ర, భాష, పెద్ద సంఖ్యలో వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సో దానికి సంబంధించి మేమందరం కమిషనర్ గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే నడుచుకుంటున్నామండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మేము ఎందుకు వచ్చామంటే ఈ ఉద్యోగంలో ఇప్పటి వరకు ఓన్లీ మగవాళ్ళు అనేది ఉండేవారండి, ఆడవాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఈ రిక్రూట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ లేడీస్ కూడా వచ్చామండి. సో ఏ డెసిషన్ తీసుకున్నా సరే లేడీస్ని దృష్టిలో పెట్టుకుని మాకు కొంచెం టైమింగ్స్ అని కానీ ఎన్ అవర్స్ ఫీల్డ్లో ఉండాలనేది స్పష్టత ఇస్తారని మేము అందరం ఇక్కడికి వచ్చామండి. నగరపాలక సంస్థ ఎందు వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయినటువంటి వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి అందరూ మరి కమిషనర్ వారికి మా యొక్క సమస్యలను వినవించుకోవడం కోసం మరి ప్రజెంటేషన్తో రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి ఈ వర్క్పై స్పష్టత లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ కావడం, ఆ తర్వాత సరైన అంటే సమయపాలన లేకపోవడం, తర్వాత ఈ కొత్తగా నూతనంగా జీపీఎస్ విధానం కోసం, అలాగే మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పేసి మరి కమిషనర్ గారికి ఈ విషయాలను వినవించుకోవడం కదా ఈరోజు మరి మా పర్యావరణ కార్యదర్శి మిత్రులు దగ్గరగా 82 మంది ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. సెలవు దినాలు కానీ మాకు డ్యూటీ టైమింగ్స్ అంటే మేము మార్నింగ్ 5 రావడం, మళ్ళీ ఈవినింగ్ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, అంటే 12 అవర్స్, మోర్ దాన్ 12 అవర్స్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే మా జాబ్ చార్ట్లో ఉన్నటువంటివి కాకుండా అదనంగా మేము చాలా వర్క్ చేస్తున్నాం. మరింత ఒత్తిడి గురై అనారోగ్య పాలైనటువంటి సోదరమణులు మహిళలు ఉన్నారు, అలాగే కార్యదర్శులు కూడా ఉండడం జరిగింది. కానీ ఈ విషయంపై మేము గతంలో కూడా జేసీ గారికి, అలాగే కలెక్టర్ గారికి, కమిషనర్ వారికి కూడా 2-3 సార్లు హాలిడేస్ గురించి ఈ పని స్పష్టత కోసం మేము ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ మా ఇప్పటి వరకు మేము జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు అయినప్పుడు 20 నెలలు అయినప్పటికీ మరి దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను వ్యక్తం చేయడం జరుగుతుంది. తర్వాత మరి మా వాళ్ళు క్షేత్రస్థాయిలో 12 గంటలు మార్నింగ్ 5 వచ్చి ఈవినింగ్ 6 వరకు చేస్తున్నప్పటికీ మరి ఎంత క్షేత్రస్థాయిలో పని చేస్తున్నప్పటికీ పని ఒత్తిడి గురవడంతో పాటు మరి అధికారులు ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు ఈ ఫీల్డ్ లెవెల్లో అత్యధిక టెన్షన్కి లోనవడం, ఈ రోజు గడిస్తే అమ్మాయి గడిచిందనేటటువంటి పరిస్థితికి మరి మా యొక్క సోదరి సోదరుమణుల యొక్క ఆలోచన విధానం మరి తారసపడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి పై అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చి మాకు 10 గంటలపై స్పష్టత ఇవ్వాలని, సెలవులపై అందరూ మరి సచివాలయం ఎంప్లాయీస్ కాబట్టి సచివాలయం మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రభుత్వ సెలవులన్నీ వర్తిస్తున్నాయి కాబట్టి ఆ సెలవులు కూడా మాకు వర్తింపజేసి మాకు పనిపైన జాబ్ చార్ట్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము వినయించుకోవడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు ధర్నా. తమపై జీపీఎస్ విధానం అమలు చేయాలనే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్.
రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరితో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు. పేదోడి సొంత ఇంటి కల సాకారమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. వైఎస్ఆర్ జగనన్న కాలనీ శంకుస్థాపన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వేళలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.